పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వాలంటూ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ గొడిసెల రాజశేఖర్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ అదనపు సీనియర్ సివిల్ జడ్జి యువరాజు పాల్గొని భక్తులకు ప్రతిమలు అందించారు. కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్, ఫౌండేషన్ సభ్యులు పూజిత, సుప్రియ, వేణు, వంశీ, బండి సాయి కిరణ్, దూలం రామ్కుమార్, తడుక గణేష్, వెంకట సాయి, రాజు, రాహుల్, శివ, నితిన్, హేమంత్ భక్తులు పాల్గొన్నారు. యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు వినాయక చవితి పర్వదిన సందర్భంగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని ఒక చిన్న సందేశం ఇవ్వడం కోసం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి వర్షంగా ప్యారిస్ విగ్రహాలను తగ్గించి పర్యావరణాన్ని, వాతావరణం, అదేవిధంగా జలపాలించడం నుంచి జంతువులని, అదేవిధంగా మన మానవ మనులను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతారనే మా యొక్క ఈ చిన్ని ఉద్దేశం. మరొకసారి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.